Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Trump gari paryatanalo mukhyamantri gariki aahvanam raledani cheppi danni oka chilavala palavala chesi chaala abhyantarakaramaina aaropanam chestu unnadu. Mem kuda chustu unnam social media lo adi Trump digina ventane ఇండియాకి చంద్రబాబు నాయుడు ఎక్కడ అని అడిగాడంట. నన్ను ఓడించడానికి అమెరికా వచ్చాడు కదా, ఆయన ప్రచారం చేశారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారని అడిగాడు. అడిగితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడండి, ప్రజా చైతన్య యాత్ర చేస్తున్నాడు, జోలి పట్టు తిరుగుతున్నాడని చెప్పారు. అదేంటది జోలి పట్టు తిరగడం ఏంటి ఈ టైంలో అంటే, ఆయన అధికారం ఉన్నా జోలి పట్టు తిరుగుతాడండి, లేకపోయినా జోలి పట్టు తిరుగుతాడు అని అంటే, మొన్న ఏదో ఆస్తులు ప్రకటిస్తాక ప్రతి సంవత్సరం ప్రకటించాడా అని అడిగారట. మొన్నే ప్రకటించాడు సార్ ఆస్తులు అంటే, పోయిన సంవత్సరానికి ఇప్పటికైనా పెరిగినాయా అని అడిగితే చెప్పారట. పాపం ఆయన ఆస్తులు పెరగలేదు సార్, మనవడు ఆస్తులు పెరిగినాయి. ఈయన చాలా నిజాయితీ పరుడు, అందుకని ఆయన ఆస్తులు అలాగే ఉన్నాయి, కానీ మనవడు ఆస్తులు పెరిగినాయండి అని ట్రంప్కు చెప్పారట. వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ట్రంప్ చంద్రబాబు నాయుడు గురించి అడిగారని చెప్పి సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇలా వదిలేస్తే రేపొద్దున ఇంకా ఏం ప్రచారం చేస్తారంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం ఎందుకు రాలేదంటే, చంద్రబాబు నాయుడు గారిని ఓడించినందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంది ట్రంప్కి, అందుకే పిలవద్దనడం కూడా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి అమెరికా అధ్యక్షుల పక్కన కూర్చుని ఫోటోలు తీయించుకోవాలని, జాతీయ నేతల పక్కన చేతులు పట్టుకుని చేతులు ఊపాలని కోరికలే ఉండవు. ప్రజల్లో ఉండాలి నిరంతరం, ప్రజల మనసుల్లో నిలిచిపోవాలి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని కోరికలే ఉంటాయి. ఒకవేళ అలాంటి ఆలోచనే కానీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన పక్కన కూర్చోగలిగిన స్థాయి ఉన్న వ్యక్తే. మీకేం తెలియదేమో, ఇదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రోజు అమెరికా అధ్యక్షుడు వస్తే తీసుకెళ్ళి వ్యవసాయ భూములు చూపించాడు ఆయన. ఏదో మీరేదో పెద్ద భుజకీర్తులు అంటూ, మీకు ఏదో కిరీటాలు ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారిని చూసే మొత్తం అందరూ వస్తారు, మిగతా వాళ్ళు రారు. కేవలం 8 మందినో 7 మందినో ముఖ్యమంత్రిని పిలిచారు. దానికి ఏదో క్రైటీరియా పెట్టుకుని ఉండొచ్చు రాష్ట్రపతి భవన్. చంద్రబాబు నాయుడు గారికి దాంట్లో కూడా తప్పు కనబడింది. తప్పు కనబడి నిన్న 3 రోజుల నుంచి ఇదే పని మీద ఉన్నారు, సోషల్ మీడియాలోని సొంత మీడియాలోని చంద్రబాబు నాయుడు గారు కూడా లీకులు ఏంటంటేనట, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన పిలవలేదని చెప్తా ఉన్నాడు ఈయన. అదేం కాదు, చంద్రబాబు నాయుడు గారిని ఓడించేశారని పాపం ట్రంప్ గారి కోపం వచ్చి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. సిగ్గు లేదా తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియా మీద చేయడానికి అని అడుగుతున్నాము. ఇదే ట్రంప్ను ఓడిస్తానని అమెరికా వెళ్ళాడు, అక్కడ ట్రంప్ గెలిచి వచ్చాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానని చెప్పి రాష్ట్రం అంతా తిరిగాడు, 23కి వచ్చే దేశమంతా తిరిగాడు మోడీని ఓడిస్తానని. మోడీని ఓడించాడు లేదో జనం ఎక్కడ కూర్చోబెట్టారో మనం చూసాం. అదే మోడీతో గొడవ పెట్టుకోవడం నా తప్పు అయిపోయింది అంటాడు. ఇప్పుడు మళ్ళీ 4 ఎంపీలను వలస పంపించాడు బీజేపీకి. అలా ఏమి రాజకీయం చేస్తున్నాయా స్వామి అసలు? ఎందుకంటే ఈయన రాజకీయం చూస్తే జాతీయస్థాయి నాయకులు ఎవరన్నా తెలుగు వాళ్ళు ఇలా ఉంటారా, ఇంత దారుణంగా తెలుగు నాయకులు పరిపాలిస్తారు, ఇలాంటి బిహేవియర్ ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోతారేమో అని మాకు అది ఒక ఆవేదన. చంద్రబాబు నాయుడు చూసి అందరూ అలాగే ఉన్నారనుకుంటారేమో అని మాట్లాడితే బురద చల్లడమే. చిన్న అవకాశం దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు వణుకు పుడతా ఉంది. ఏంటి యువకుడు ఏంటి 50% ఓట్లు సాధించడం ఏంటి, అసలు మనకు పోటీయే కాదనుకున్నవాడు 23 స్థానాలకి పరిమితం చేయడం ఏంటి, మనల్ని 22 ఎంపీ స్థానాలు కొట్టేయడం ఏంటి, అసలు ఇదే వరవడు ఉంటే ఇదే సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతే అసలు మన రాజకీయం ఏమైపోద్దని తలకిందులైపోవడం కదా. అందరినీ ఏ వ్యవస్థనైనా సరే భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తారు, బురద జల్లే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ మీద పడ్డాడు. వాలంటీర్లు అంటే అవినీతి చేస్తున్నారంట, వాలంటీర్లు ఇంటికి వెళ్తేనే ఇళ్లలో ఉన్నవాళ్ళు భయపడుతున్నారని మాట్లాడుతున్నాడు. 280,000 దాదాపుగా వాలంటీర్లు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఆ వ్యవస్థను మీరు కించపరుస్తున్నట్టు కదా, మీకు ఎవరి గురించి మాట్లాడతాను మీకు అర్థమవుతుందా? అదే వాలంటీర్లలో మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పనిచేస్తున్నారు. ఇవాళ మా నియోజకవర్గంలో మీ జన్మభూమి కమిటీ సభ్యులు ఇవాళ వాలంటీర్లుగా ఉన్నారు. మాట్లాడే ముందు కొంచెం సమాచారం తెప్పించుకొని కొంచెం స్పృహతో మాట్లాడాలి. మనం ఏం మాట్లాడుతున్నాము, ఎక్కడో తప్పు జరిగిపోయినట్టుగా, ఏదో జరిగిపోతున్నట్టుగా రోజు అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఏంటంటే ఆ బ్రాహ్మడు నల్లమేక కథలాగా
కుక్కని మేకని తీసుకెళ్తుంటే ఇదేంటి అయ్యవారు మీరు కుక్కని తీసుకెళ్తున్నారని నలుగురు అంటే అయ్యో కుక్కని తీసుకెళ్తున్నాము వదిలి పారిపోతాడని ఒక కథ ఉంటుంది. అదేవిధంగా ఈయన అదే కథ నేను నా చిన్నప్పటి నుంచి నమ్ముకుని తిరుగుతూ ఉన్నాడు. అబద్ధాలు చెప్పి ఏదో రోజు నమ్మపోతారు ఈ జనం అని. ఇప్పుడు ఈయన కొత్తగా ప్రజా చైతన్యం, ప్రజలే మీకు చైతన్యం తీసుకొచ్చారు అయినా మీకు సిగ్గులేదు, మళ్ళీ ప్రజా చైతన్యం ఏంటి స్వామి అని చంద్రబాబు నన్ను అడుగుతున్నాను. నేను మాట్లాడితే ఓటుకి ఏమొస్తుంది? నేను చెప్తా ఉన్నా మూడు రాజధానులు అనే ప్రయోగం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే శ్రీకారం చుట్టారో ఈ దేశంలోనే ప్రకంపలు సృష్టిస్తూ ఉంది. ఇవాళ వార్తలు చూస్తున్నాం కర్ణాటక, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు ఈ ఆలోచన చేస్తూ ఉన్నాయని. ఆయన తీసుకొచ్చిన దిశ యాక్ట్ లాంటి యాక్ట్ తీసుకురావడానికి ఢిల్లీ లాంటి రాష్ట్రాలు, యూపీ లాంటి రాష్ట్రాలు మన దగ్గర నుంచి సమాచారం కోరుతూ ఉన్నాయి. మా రైతు భరోసా లాంటి కార్యక్రమాల్ని తమిళనాడు లాంటి రాష్ట్రాలు, కర్ణాటక లాంటి రాష్ట్రాలు మా సమాచారాన్ని అడుగుతున్నాయి ఏ విధంగా ఏ మోడల్ మీరు అమలు చేస్తున్నారని. దేశమంతా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని చూస్తుంది. ఆయన పక్కన చూసి ఏంటి ఇంత మంచి కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేయగలుగుతున్నారు, అదే మోడల్లో మనం ఏమైనా చేయగలుగుతామని ఒక ఆలోచన చేస్తాం అంటే ఇవన్నీ బయటకు కనబడకూడదనంటే ఇంకా పెద్ద గీత గీసి ఇంకా పెద్ద అల్లరి చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా ఎక్కువ వీలైతే బురద చెల్లే కార్యక్రమం చేసి ఈ పార్టీ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ బురద చెల్లే కార్యక్రమం చేయాలనేది చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు. అమరావతి అనే కృత్రిమ ఉద్యమాన్ని అలా కొనసాగిస్తూనే ఉన్నాడు ఆయన. మేము అడుగుతున్నాం రైతులకు నిజంగా ఇవాళ న్యాయం చేస్తారని ముందుకు వచ్చింది ఎవరు? అసైన్డ్ భూములు ఇచ్చిన వారికి అప్పటికన్నా ఎక్కువ ఇస్తానన్నది ఎవరు? రైతు కూలీలకి ఆ రోజు ఇచ్చిన దానికన్నా ఈరోజు ఎక్కువ ఇస్తానన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీ సీనియారిటీని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుని సంయమనం పాటించండి. మీ వెనకాల ఉన్నవాళ్ళు ఏదో మీకు చెప్తూ ఉంటారు, మీరు కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, అధికారం పోయిందనే బాధలో ఉన్నారు, మళ్ళీ తిరిగి వస్తుందో లేదో అనే ఆవేదనలో ఉన్నారు. అందుకే మీకు మరొకసారి చెప్తా ఉన్నాం, రండి. నరకాసుర పాలన అని చెప్పారు కదా, ఆ నరకాసుర పాలన మీద చర్చ పెట్టుకుందాం. మీరు రండి, అమ్మఒడి దగ్గర నుంచి రైతు భరోసా దగ్గర నుంచి దిశ దాకా ఏ దీని మీదైనా సరే చర్చించుకుందాం. రండి, చర్చించుకుని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే ఏ విధమైన తప్పు చేశారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మీరేమైనా ఉంటే విలువైన సూచనలు ఇద్దరు కానీ అక్కడ వదిలేసి రోడ్లెక్కి మీడియా ఉంది కదా మనం చూపించే మీడియా అని ప్రజా చైతన్య యాత్రలు అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు బురద జల్లే కార్యక్రమం చేస్తే ప్రజలు మళ్ళీ మరొకసారి మీకు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.